తెలంగాణ బీజేపీలో కొత్త ముసలం మొదలైందా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని అందరూ అనుకుంటే అదే కొత్త చిచ్చు రాజేసిందా హైదరాబాద్ కు వచ్చిన షా ముఖ్య నేతలందరితో కాకుండా కొందరితోనే భేటీ కావడం వెనుక ఆంతర్యం ఏంటి బీజేపీలో ఈటలకిస్తున్న ప్రాధాన్యత కలకలం రేపుతోందా ఆ తెర వెనుక మతలబెంటో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ లో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఒక్క రోజు ముందే నగరానికి చేరుకున్న ఆయన రెండు రోజులు బీజేపీ నేతలతో భేటీ అవుతారని ఊహాగానాలు వినిపించాయి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు పార్టీ అంతర్గత అంశాలపై చర్చించి నేతల మధ్య విభేదాలను తొలగిస్తారని అంతా భావించారు కానీ అమిత్ షా పర్యటన అందుకు భిన్నంగా సాగింది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో అమిత్ షాకు రాష్ట్ర ముఖ్య నేతలంతా ఘన స్వాగతం పలికారు అక్కడి నుంచి షా నేరుగా సిఆర్పిఎఫ్ సెక్టార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ తో భేటీ అయ్యారు విమోచన దినోత్సవం అనంతరం కోర్ కమిటీ సమావేశం ఉంటుందని అంతా అనుకున్నారు దాని కోసం 4.5 గంటల రిజర్వ్ టైం ఉన్నా కూడా మీటింగ్ మాత్రం నిర్వహించలేదు ఆ సమయంలో కూడా అమిత్ షా దాదాపు గంట సేపు బండి సంజయ్ తో ఏకాంతంగా సమావేశమయ్యారు ఆ తర్వాత కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తో భేటీ అయ్యారు షా ఈ సమావేశాల్లో ఏ ఏ అంశాలపై చర్చించారు అనే అంశాలపై అధికారికంగా ఎవరూ ఏ ప్రకటన చేయలేదు ఇదంతా ఒకెత్తైతే కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో కిషన్ రెడ్డిపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పార్టీలో అంతర్గత కలహాలపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఇవ్వకపోవడంపై అసహనంతో ఉన్నారంట వారంతా ఈ నేపథ్యంలోనే అసంతృప్త నేతలంతా రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది बीजेपी सीनियर नेतलु विवेक विजयशांति कोमटरेड्डी राजगोपाल रेड्डी चाडा सुरेश रेड्डी गरिकपाटी मोहनराव कोंडा विश्वेश्वर रेड्डी रवींद्र नायक येनुगु रवींदर तदितर नेतलु ई समावेशानिकी हाजरैनट्लु समाचारं ई संदर्भंगा बीजेपीलो जरुगुतुन्न परिणामालतो पाटु ईटल राजेंदर व्यवहार शैलिपै प्रधानंगा चर्चिंचिनट्लु तेलुस्तोंदि బీజేపీలో ఈటల రాజేందర్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపైనే మీటింగ్ మొత్తం సాగినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో సీనియర్లను సంప్రదించకపోవడం, టికెట్లు మీకే కేటాయిస్తామంటూ ఈటల హామీ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈటివలే ములుగు నుంచి మాజీ మంత్రి చందులాల్ కొడుకు సంగారెడ్డిలో పులిమామిడి రాజు బీజేపీలో చేరికల అంశాన్ని వారు ప్రస్తావించినట్లు సమాచారం. స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండానే పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారట వారు అసలే అమిత్ షాతో సమావేశానికి తమను పిలవకపోవడంపై కినుకు వహించిన సీనియర్లు ఇప్పుడు ఈటల వ్యవహారంపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది మరి ఈ అసంతృప్త నేతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎలా బుజ్జగిస్తారో వేచి చూడాల్సిందే